ఇప్పుడు మనం ఐవీఎఫ్ అన్న ప్రొసీజర్ ఎలా చేస్తారో, ఆ ప్రొసీజర్ ఎంత కాలం పడుతుంది, ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది డిస్కస్ చేద్దాము. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని వాడుక భాషలో అంటూ ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ డాక్టర్ అడ్వైస్ చేసిన తర్వాత ఎక్కువ శాతం మందికి యాంటాగోనిస్ట్ ప్రోటోకాల్ అంటాము. ఈ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఈ ట్రీట్మెంట్ డేట్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. స్కాన్ అంతా బాగుంటే ఆ రోజు నుంచి, మూడో రోజు నుంచి ఎగ్స్ పెరగటం కోసం ఇంజెక్షన్స్ ఒక 1 వీక్ to 10 డేస్ దాకా ఇస్తూ ఉంటాము. అవసరం ఉన్నప్పుడు మధ్యలో 5 డేస్కి ఒకసారి కానీ, ఆ తర్వాత 2-3 డేస్కి మళ్ళీ స్కాన్స్ ఉంటాయి. ఈ స్కాన్స్ ఎందుకు అంటే ఫాలికల్ అన్నది పెరుగుతుందా లేదా అని చెక్ చేయటం కోసం. అండం అన్నది స్కాన్లో కనపడదు, ఆ ఫాలికల్ పెరుగుతూ ఉంటే దాంట్లో అండం తయారవుతుంటుంది. సో ఆ ఫాలికల్ అరౌండ్ 17 to 18 millimeters సైజ్ వచ్చిన తర్వాత హెచ్సిజి అన్న ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అండం అన్నది మెచ్యూర్ అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 36 to 40 hours తర్వాత ఎగ్ అన్నది ఫాలికల్ నుంచి రప్చర్ అయ్యి బయటికి ట్యూబ్లోకి వెళ్తుంది. సో మనం ఐవీఎఫ్లో ఆ ఫాలికల్ రప్చర్ అవ్వకముందే, అంటే హెచ్సిజి ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours టైంకి ఆ ఆడవాళ్ళకి నొప్పి తెలియకుండా లైట్గా మత్తిచ్చేసి ట్రాన్స్వెజైనల్ ఎగ్ కలెక్షన్, అంటే వెజైనల్ స్కాన్ చేసి దాని ద్వారానే నీడిల్ ఫాలికల్స్లోకి వెళ్ళి ఈ ఫాలికల్స్లో ఉన్న నీరంతా బయటికి తీస్తాము. ఆ నీరు ఎంబ్రియోలజిస్ట్ చూసి అందులో ఎగ్స్ ఆర్ ఊసైడ్స్ ఉన్నాయా లేవా అన్నది కన్ఫర్మ్ చేస్తారు. యూజువల్గా ఐవీఎఫ్ చేసినప్పుడు మనకి అరౌండ్ 10 to 15 eggs అన్న వస్తే సక్సెస్ రేట్ అన్నది బాగుంటుంది. సో ఆ వచ్చిన ఎగ్స్లో ఏవి బాగున్నాయో చూస్తారు. ఆ తర్వాత అదే రోజు మగవాళ్ళని ఫ్రెష్ 7 samples ఇవ్వమంటారు. ఆ శాంపుల్ కూడా ప్రాసెస్ చేసి బెస్ట్ స్పర్మ్ని ఐడెంటిఫై చేసి ఆ స్పర్మ్ని ఐదర్ ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ఎగ్సి అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఆర్ స్పర్మ్ని ఎగ్ చుట్టూతో ఉంచుతారు. ఇలా చేయటం తర్వాత నెక్స్ట్ డే ఎంబ్రియో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ డే ఎంబ్రియోలజిస్ట్ ఎన్ని ఎగ్స్ స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అని అయ్యాయో చెక్ చేస్తారు. నార్మల్గా 10 eggs ఇంజెక్ట్ చేస్తే 7 to 8 embryos ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎలా పెరుగుతున్నాయనే చూస్తారు. అలా 5th day కూడా మళ్ళీ చెక్ చేసి 5th day బాగున్న ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ అంటాము. ఆ ఎంబ్రియోస్ 1 కానీ 2 కానీ ఆడవాళ్ళ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగతా ఎంబ్రియోస్ బాగున్నాయి ఉంటే ఫ్రీజ్ చేయించుకోమంటాము. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఎక్కువ శాతం మందికి ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్ కలెక్షన్ అన్న ప్రొసీజర్ మాత్రమే కొంచెం పెయిన్ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది లైట్గా మత్తిచ్చి చేస్తాము. అండ్ ఆ ప్రొసీజర్ 1-5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఎక్కువ శాతం మందిలో, మ్యాక్సిమం 10 minutes. ఆ తర్వాత మత్తిచ్చిన 3-4 hoursకి రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే రోజు ఎలాంటి మత్తు అవసరం లేదు. ఈ ప్రొసీజర్ చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ ప్రొసీజర్ ఎంత ఈజీగా జరిగితే సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది. సో ఈజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి 50% సక్సెస్ ఉంటే, డిఫికల్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ సగం తగ్గిపోతుంది. సో ఆ ప్రొసీజర్కి ఎలాంటి మత్తు అవసరం లేకుండానే సాఫ్ట్గా స్మూత్గా చేస్తే పెయిన్ కూడా ఉండదు కాబట్టి మనం మత్తు లేకుండా చేస్తాము. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం మందికి ట్యాబ్లెట్స్, దాంతోపాటు వెజైనల్ పెస్సరీస్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంజెక్షన్స్ చాలా 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 రేర్గా అడ్వైస్ చేస్తాము. 90% పైన పేషెంట్స్కి ఇంజెక్షన్స్ అవసరం ఉండదు.
సో ఇలా టాబ్లెట్స్ తీసుకొని వెజైనల్ పెసరీస్ తీసుకొని 2 వారాల తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుస్తుంది. అండ్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అన్నది సింప్లిఫై చేసి చెప్తాను. సో హెల్తీగా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ ఫుడ్ తీసుకోవటము అండ్ హెల్తీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్, నట్స్ అండ్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. సో ఏ ఫుడ్ తింటే వాళ్ళ హెల్త్కి బాగా అనిపిస్తుందో ఆ ఫుడ్స్ తినొచ్చు. అండ్ ఏది ఎక్కువ తింటాం అన్నది చేయకుండా, మరీ అసలు తీసుకోకుండా ఉండకుండా కూడా ఉండని అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమంటాము. ఆ తర్వాత బెడ్ రెస్ట్, ఈ ట్రీట్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ అన్నది అవసరం లేదు. అండ్ ఏ స్టడీస్ కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకుంటే సక్సెస్ పెరుగుతుందని ఏ స్టడీస్లో ప్రూవ్ అవ్వలేదు. సో బెడ్ రెస్ట్ అన్నది అడ్వైస్ చేయము. కాకపోతే సెన్సిబుల్గా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోమంటాము. మరీ విపరీతమైన పని చేయకుండా నార్మల్ అలసిపోకుండా ఉండే అంత పని చేసుకున్నా పర్వాలేదు. ఇవి మెయిన్ థింగ్స్. టాబ్లెట్స్ టైంకి తీసుకోవటం, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం, బెడ్ రెస్ట్ అవసరం లేదు, అలాగని మరీ స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేయకుండా ఉండాలి. ఈ సింపుల్వి ఫాలో అయితే సరిపోతుంది. సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. సో చాలామంది ఈ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్, చాలా రోజులు పడుతుంది ఇలా అనుకుంటారు. యూజువల్గా స్టార్ట్ చేసిన 4 to 6 weeks లోపు మనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత పెయిన్ అన్నది ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా చిన్న నీడిల్స్ కాబట్టి మినిమల్ పెయినే ఉంటుంది. అండ్ ఎగ్ కలెక్షన్ అప్పుడు కూడా మనం అనస్థీషియా ఇస్తాం కాబట్టి పేషెంట్స్ పెయిన్ అన్నది ఏమీ తెలియదు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కూడా పెయిన్ ఏమీ ఉండకుండానే చేస్తాము. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత కూడా 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనం ఎటువంటి ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేయం కాబట్టి అప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ అన్నది ఉండదు. సో దీస్ ఆర్ ద మెయిన్ వేస్ మనము మెడికేషన్స్ అన్నవి ఎక్కువ శాతం మందికి చేసి ఐవీఎఫ్ చేస్తూ ఉంటాము. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీని గురించి ఒకసారి ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి అవి క్లారిఫై చేసుకొని ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతే సక్సెస్ అన్నది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.